अस्सलाम वालेकुम नाज़रीन, मियावानी न्यूज़ चैनल में आप सभी का खैर मकदम है। हेल्थ मिनिस्टर टी हरीश राव ने घर घर जाकर कोरोना के वैक्सीनेशन की जानकारी ली और लोगों को बीमारी से ना डरने का तहखुन दिया। तेलंगाना के कई लोग मामूली सी सर्दी खांसी को भी कोरोना समझकर डर रहे हैं, जिसके चलते टी हरीश राव हेल्थ मिनिस्टर ने घर घर जाकर कोरोना के बारे में तफसीलात बताई और वैक्सीनेशन को भी ज़रूरी लेना है लाजमी बताया। और टी हरीश राव ने कहा कि अगर कोरोना के सिम्टम्स भी हो जाए तो परेशान ना हो, अपने आप को घर आइसोलेट करते हुए आइसोलेशन किट जो दस्तियाब है उसको इस्तेमाल करें। आइए देखते हैं तफसीली रिपोर्ट हमारे नुमाइंदे सैयद इस्माइल की बियाबानी न्यूज़ से। टी हरीश राव हेल्थ मिनिस्टर हैज़ विजिटेड द रेसिडेंस ऑफ पीपल एंड इंक्वायर अबाउट द वैक्सीनेशन। ही ऑल्सो गिव अवेयरनेस अबाउट द सिम्टम्स ऑफ कोरोना डिजीज। ही ऑल्सो urges the people not to panic, make sure use of isolation kits and inform the health worker about the health condition wherever they got the signs of corona. ब्यूरो रिपोर्ट फ्रॉम सीनियर रिपोर्टर सैयद इस्माइल बियाबानी न्यूज़। इस तरह की हम खबरों के लिए बियाबानी न्यूज़ चैनल को लाइक शेयर और सब्सक्राइब करें। जज़ाकअल्लाह। యాభై ఆరు వేల పడకలు కరోనా కోసం తయారు చేసినాం, ఆక్సిజన్ సౌకర్యం ఏర్పాటు చేసుకున్నాం, అన్ని రకాల మందులు కూడా తయారు చేసుకున్నాం. ఎవ్వరు భయపడాల్సిన అవసరం లేదు. మీరు మాకు చెప్పండి, ప్రభుత్వం మిమ్మల్ని కాపాడుకుంటుంది. మా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు మిమ్మల్ని కంటికి రెప్పలాగా కాపాడుకునే ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే ఇలా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశంతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా గ్రామ గ్రామాల జ్వరం సర్వే జరుగుతూ ఉంది. ఈరోజు మీరు చూస్తే ఇప్పటికే 29 లక్షల కుటుంబాలను మేము జ్వరం సర్వే 2 రోజుల్లో పూర్తి చేశాం. రాబోయే 3-4 రోజుల్లో ఈ జ్వరం సర్వేను 100కి 100% పూర్తి చేస్తాం. మరి కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికే కరోనా తగ్గుముఖం కూడా పట్టింది. మన దేశంలో కూడా చూస్తే ఢిల్లీ, పశ్చిమ బెంగాల్, ఒరిస్సా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో కరువు కొంచెం తగ్గుముఖం పట్టింది, అంటే కరోనా తగ్గుతూ ఉంది. మరి మన దగ్గర కూడా తప్పకుండా మరి అందరూ కూడా సహకరించి ఈ హోమ్ ఐసోలేషన్ కిట్లను వాడుకుంటే త్వరలోనే మనం కూడా మన రాష్ట్రంలో కూడా కరోనా తగ్గుముఖం పడుతుంది అనేటువంటి నమ్మకం మనకున్నది. సో మీరు అందరూ కూడా ఈ హోమ్ ఐసోలేషన్ కిట్స్ వాడుకోండి. ఇంకా ఎవరికైనా ఎక్కడన్నా కొంత వ్యాధి లక్షణాలు తీవ్రంగా ఉంటే వెంటనే దగ్గరగా ఉండే ప్రభుత్వ ఆసుపత్రికి రండి. మేము మిమ్మల్ని అన్ని రకాల వైద్యం అందిస్తాం. ప్రజలకు ఎక్కడ కూడా అసౌకర్యం కలగకుండా, ఇబ్బంది కలగకుండా చూసుకుంటాం. గర్భిణీ స్త్రీలకు కూడా కొంతమంది కరోనా పాజిటివ్ వస్తే పాపం వాళ్ళు ఆందోళన చెందుతూ ఉన్నారు. గర్భిణీ స్త్రీలు కూడా ఎవ్వరూ ఆందోళన చెందద్దు. కరోనా పాజిటివ్ వచ్చినా మీకు ప్రత్యేకమైన ఆపరేషన్ థియేటర్లు పెట్టినాం, ప్రత్యేకమైన వార్డు కూడా ఏర్పాటు చేసినాం. మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సంగారెడ్డిలో కానీ అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో, మీ జిల్లా ఆసుపత్రులు, పటాన్ చెరువు ఏరియా ఆసుపత్రులు అన్ని చోట్ల కూడా, మీకు అన్ని జిల్లాల్లో కూడా మరి ప్రత్యేకమైన వసతి ఏర్పాటు చేసినాం. కనుక మీరు గర్భిణీ స్త్రీలు కూడా ఎవరూ భయపడద్దు, ఆందోళన చెందద్దు. దగ్గరగా ఉండే ప్రభుత్వ ఆసుపత్రికి రండి. మీకు ప్రభుత్వ పక్షాన అన్ని రకాల వైద్యాన్ని కూడా అందిస్తామని చెప్పి కూడా తెలియజేస్తాం.